ఏసుక్రీస్తు నామమున అందరికీ శుభములు పాస్కా ఎత్తకాల నాలుగవ సోమవారం మొదటి పఠనము యషియా గ్రంథము అరవై ఐదవ అధ్యాయము పదిహేడవ వచనం నుండి ఇరవై ఒకటవ వచనం వరకు ఇదిగో నేను నూత్న దివిని నూత్న భువిని సృజింతును పూర్వ సంఘటనలను ఇంకెవరును జ్ఞప్తికి తెచ్చుకొనరు నేను సృజింపుబోవు వాణిని గాంచి మీరు సదా ఆనందింపుడు నేను కలిగింపబోవు ఎరుషలేము సంతసముతో నిండియుండును ఆ నగర పౌరులు ఆనందముతో అలరారుదురు నేను కూడా ఎరుషలేమును చూచి ఆనందింతును నా ప్రజలను గాంచి హర్షింతును ఆ పట్టణమున ఇక ఏడ్పులు కానీ సహాయము కొరకు అంగలార్పులు గానీ వినిపింపవు శిశువులకు బాల్య మరణములుండవు వృద్ధులు నిండు జీవితము జీవింతురు ప్రతివాడు నూరేండ్లు జీవించిగాని కన్నుమూయడు నూరేండ్లు రాకమునుపే చనిపోవుట శాపముగా ఎంచబడును ప్రజలు ఇండ్లు కట్టుకొని వానిలో వసింతురు ద్రాక్ష తోటలు నాటుకొని వాని ఫలములారధింతురు ఇది వాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరూ ప్రభువ నీవు నన్ను రక్షించినందుకు నేను నిన్ను స్తుతిస్తాను ప్రభువ నీవు నన్ను రక్షించినందుకు నేను నిన్ను స్తుతిస్తాను ఈ నాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము నాలుగవ అధ్యాయము నలభై మూడవ వచనము నుండి యాభై నాలుగవ వచనము వరకు రెండు దినములైన పిదప యేసు అక్కడ నుండి బయలుదేరి గలిలియాకు వెళ్ళెను ఏలైన ప్రవక్త తన మాతృభూమిలో ఆదరింపబడడని ఆయన స్వయముగా పలికెను యేసు గలిలియాకు వెళ్ళినప్పుడు అచ్చటి ప్రజలు ఆయనను ఆహ్వానించిరి ఏలైన పాస్కా పండుగ సందర్భమున గలిలియా నివాసులు యరుషులేమునకు వచ్చినప్పుడు ఆయన చేసిన అద్భుత కార్యములన్నీ స్వయముగా చూచిరి అంతటా ఆయన నీటిని ద్రాక్షారసముగా మార్చిన గలిలియాలోని కానాను అను పల్లెకు మరలా వచ్చెను కఫర్నాములో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండెను అతని కుమారుడు రోగముతో పడి ఉండెను యేసు యూదయా నుండి గలిలియాకు తిరిగి వచ్చెనని విని ఆ ఉద్యోగి ఆయన ఎద్దుకు వెళ్ళి ప్రాణ సంకటమును పడి ఉన్న తన కుమారుని ఆయన వచ్చి స్వస్థపరపవలసినదిగా ప్రార్థించెను మీరు సూచనలు మహత్కార్యములు చూచిననే తప్ప విశ్వసింపరు అని ఏసు పలికెను ప్రభు నా కుమారుడు చనిపోకముందే రండు అని ఆ ఉద్యోగి వేడుకొనెను నీవు వెళ్ళుము నీ కుమారుడు జీవించును అని ఏసు అతనితో చెప్పెను అతడు మాటలను నమ్మి తిరిగిపోయెను మార్గమధ్యమున అతని సేవకులు ఎదురై నీ కుమారుడు స్వస్థతుడైనాడు అని చెప్పిరి ఏ గంట నుండి బాలునికి ఆరోగ్యము చెక్కబడ సాగినది అని అతడు సేవకులను అడుగగా నిన్న మధ్యాహ్నము గంటకు జ్వరము విడిచిపెట్టినప్పటి నుండి అని వారు చెప్పిరి నీ కుమారుడు జీవించును అని యేసు తనతో చెప్పిన గంట అదేనని అతడు గ్రహించెను కనుక ఆ ఉద్యోగియు అతని కుటుంబమును యేసును విశ్వసించిరి ఇది యేసు యూదియా నుండి గలిలియాకు వచ్చి చేసిన రెండవ అద్భుతము ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక